మనం కొరకన బైబిల్ పాఠాలు చదువుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల గొప్ప దేవ, మీకు వందనాలు యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినమున మరొక నూతన దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినమున తెలుగులోను ఇంగ్లీష్లోను బైబిల్ పాఠాలు చదువుతుంటుండగా మరి మీరే సహాయం దయచేయండి, సరైన విధంగా చదువుటకు గ్రహించటకు జ్ఞానాన్ని గ్రహించే శక్తిని తెలివిని దయచేయండి, వాక్యంలోని సత్యాలను తెలుసుకుని ప్రభు వాక్యానుసారంగా నడుచుకుంటకును, వాక్యంలోని దీవెని పొందుకుంటకును, నా చదువుతున్న నాకును చదవనైనటువంటి బిడ్డలకును సహాయం దయచేయగలరని మీకే వందనాలు స్తోత్ర చెల్లిస్తూ ప్రార్థన ప్రభువని యేసుక్రీస్తు పెట్టాడు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇదన కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాము. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన గట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన అందుని ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపం చేయడు. పాపం చేయువాడెవడును ఆయనను చూడడు, చూడను లేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు, గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును, గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకనినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు విని నా వర్తమానమే కదా. మనము కయ్యును వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియున్నై ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకం మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని అందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును.
ఆయన మనయందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఇంతటితో ఈ దినం కొరకనే తెలుగు బైబిల్ పాఠము సరే.